ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు టీడీపీ, వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. బీసీ వ్యక్తిని సీఎంగా ప్రకటించే దమ్ము టీడీపీ, వైసీపీలకు ఉందా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఖులాసా దగ్గర నుంచి నేను పేర్లు చెప్పడానికి అవకాశం లేదు. రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది ఎక్స్ఎంపీ, ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో, ఇటు రాయలసీమ జిల్లాల్లో అనేక మంది పార్టీతో టచ్లో ఉన్నారు. ఇంకా మధ్యాంధ్రలో, ఈస్ట్ గోదావరిలో ఒక ఎక్స్ఎంఎల్ఏ, ఎక్స్ మినిస్టర్ కుమారుడు, అలానే సలాది రామకృష్ణ గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మీ అందరికీ నేను సంతోషంతో తెలియజేస్తున్నాను, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేస్తున్న సందర్భంలో పార్టీలో అనేక మంది చేరడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మీ ప్రాంతంలో సిమెంట్ ఇండస్ట్రీ, గనులు కావాలి మీ నాయకులకి, సిబిఐ కేసులు కావాలి మీ నాయకులకి, డబ్బు కావాలి మీ నాయకులకి. అభివృద్ధి కాదు నాయకులకు కావాల్సింది, ట్రేడింగ్ కావాలి. రూలింగ్ కాదు ట్రేడింగ్ కావాలి. సామాన్యుల చేత, మంచి యువకుల చేత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల చేత 4 సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టించలేరండి. మీరు గనులు దవ్వుకోవడం తప్ప, మీరు ఆస్తులు సంపాదించడం తప్ప. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గమనించినట్లయితే, నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికిని, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకిని, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోమకి హోంమంత్రి అవుతావు నువ్వు. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అయిన ప్రధానమంత్రిని వెనకాల భారతీయ జనతా పార్టీ నడిపిస్తుందని నేను సభాముఖంగా ఆనందంతో తెలియజేస్తున్నాను. ఈవేళ ఈ పార్టీలు చేయగలవా? చంద్రబాబు నాయుడు బీసీని ముఖ్యమంత్రి చేయగలడా? జగన్మోహన్ రెడ్డి బీసీని ముఖ్యమంత్రి చేయగలడా? ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకే ఉంది ఈ దేశంలో. ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకే ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా, మేము వ్యవస్థను సమూలంగా నడిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ మాది. ఒక బీజేపీ కార్యకర్త నామినేషన్ వెళ్తానంటే దుర్గి మండలంలో ఒక మండల అధ్యక్షుడు ఎంపీపీ ఆఫీస్కి వెళ్ళి కావలసిన సర్టిఫికెట్లు అడిగితే వెంటనే ఎస్ఐ వెనకాలండి, స్టేషన్ రా మీతో కౌన్సిలింగ్ చేస్తానని. ఏమి కర్మండి ఇది మీకు? పోలీస్ డిపార్ట్మెంట్కి నా కార్యకర్తకైతే దమ్ము.